సార్, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా వెనక్కి వెళ్ళిపోయిందండి. 10 సంవత్సరాల్లో అన్ని దోచేశారు. ఐటీఎల్ తిన ఉద్యోగాలు మన వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు. మీడియా ద్వారానేమో అందరికీ వెళ్తుందండి. ఈ దోచేసిన విషయం మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 30-40% చదువులేని వాళ్ళు గ్రామీణ వాతావరణంలో కేంద్ర స్థాయిలో ఉన్న వాళ్ళకి అందరికి తెలియదండి. వాళ్ళు ఏదో ప్రభుత్వ పథకం అంటే జేబులో డబ్బులతో ఇచ్చారని చెప్పి అందరూ ఫీల్ అవుతున్నారు, అనుకుంటున్నారు. వాళ్ళ జేబులో డబ్బులు కాదు, మన అందరం కట్టిన డబ్బులు, మన డబ్బులు. నేను విజయవాడ మల్లపూడి ఎంపీటీసీ అండి. నేను ఇక్కడ నాట్స్ గురించి వచ్చాను. నాకు అనిపించేది ఏంటంటే, ఈ రాష్ట్రం చూసిన తర్వాత ఇక్కడ చూసినాక, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చూసినాక, మనం ఇంకో 100 ఏళ్ళలో కూడా దరిదాపు కొత్త నాకు అయితే అనిపిస్తలేదు. కనీసం వీళ్ళు ఎంత దోచారనే విషయాన్ని ఒక సందేశాత్మకంలో నాన్నగారు బొబ్బులు పులి సర్దార్ బాబు అయ్యారు ఎట్టయితే తిరగబడి చేశారో ఆవేశమైన పాత్రలో మిమ్మల్ని నించడం లేరు. మీరు దృష్టి పెట్టి ప్రజలందరికి అర్థమయ్యేట్టుగా మీడియా ద్వారా అది మీ మంచి సినిమాలో మంచి పవర్ఫుల్ డైలాగ్ ఉంటాం. మీరు ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచారనే విషయాన్ని తెలియజేయాలని నేను కోరుకున్నాను. నేను మీ నాన్నగారికి, మీకు, మీ అక్కగారికి, అందరికి, మీ నందమూరి కుటుంబ అభిమానండి. నాకు మీరు అందరూ అంత ఇష్టం అండి. ఆ రకంగా నాన్నగారు ఎట్లా చేశారో ఆయన నిస్వార్థంగా వచ్చి చేశాడు. మేము ఏమైనా 7 సంవత్సరాల వయసులో నేను ఆయన టచ్ చేశాను గొల్లపూడిలో. ఆ టచ్తో తిరుగుతుంది మీ కుటుంబంలో అందరూ నాకు ఇష్టం. మీరు నాన్నగారి పేరు నిలబెట్టాలి. జనానికి దోచిన విషయాన్ని కరెక్ట్ గా మీ సినిమాలో కట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను చాలా సార్లు మీ అమ్మడి ప్రయాణం చేస్తానే ఉన్నానండి. నేను నాకు బాగా ఇదండి. నేను గొల్లపూడి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అంతా అంటే కూడా నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎవడైనా సరే ఒక క్రమశిక్షణ అతిక్రమించి కుటుంబం అయినా సరే, అది ఒక నాయకుడైనా సరే, ఒక కార్యకర్త అయినా సరే, అతనికి చోటు ఉండదు తప్పకుండా. ఎందుకంటే దానికి చాలా తీవ్రంగా ఉంటాయి దాని పర్యావసరం. మీరు సినిమా తీసి జనానికి వెళ్ళాలండి. అలాగే గట్టిగా వెళ్ళాలి. అలాగే లాస్ట్ 2 క్వశ్చన్స్ సార్. బోయపాట్ సీన్ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఇప్పుడు అది మెయిన్గా రేపు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేయడం జరుగుతుంది ఆ సినిమాని. సో ముందు అది అవ్వగానే వెంటనే మనకి ఇప్పుడు ఎన్నికలు కూడా ఎప్పుడు వస్తాయని మనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మనం. ముందే రావచ్చు కూడా, అట్లా రావచ్చు, ఇదే నవంబర్ డిసెంబర్లో రావచ్చు. సో ముందు దాన్ని ఆ బాధ్యతలు పూర్తి చేసుకుని ఆ తర్వాత దాని తర్వాత ప్లాన్ చేస్తాను.